కంటిన్యూస్గా డైపర్ వేస్తూ అది మార్చే వీలు కుదరినప్పుడు అలాగే మోషన్స్ అవుతూ ఉంటే డైపర్ ర్యాష్ చూస్తాం అలాగే డైపర్స్ పడకపోతే స్కిన్ అలర్జీ ఉంటే కూడా ర్యాష్ రావచ్చు ఏదైనా సరే మొదట డైపర్ ఫ్రీ టైం ఇవ్వాలి అంటే డైపర్ లేకుండా అన్నమాట ఆ ప్రాంతాన్ని పొడిగా శుభ్రంగా ఉంచాలి ప్రతి రెండు నుంచి మూడు గంటలు లేదా అవసరం మేరకు డైపర్ మార్చాలి మార్చిన ప్రతిసారి వైప్స్తో లేదా శుభ్రమైన బట్టను గోరువెచ్చని నీటిలో ముంచి తుడిచి జెంటిల్గా తుడుస్తూ డ్రై చేయాలి డైపర్ ప్రాంతంలో ఘాటైన వాసన ఉన్న సోప్సో లేదా పౌడర్లో వాడకూడదు డైపర్ ర్యాష్ క్రీమ్ రాసి డైపర్ తొడగాలి కంటిన్యూస్గా చెమ్మ మలమూత్రాలు ఇవి ర్యాష్కు ప్రధాన కారణాలు డిస్క్రిప్షన్ బాక్స్లో డైపర్ ర్యాష్ క్రీమ్ లింక్స్ ఉన్నాయి అలాగే మరిన్ని వీడియోస్ కూడా